వైసీపీలో అల్లకల్లోలం కొనసాగుతూనే ఉంది. నిన్న తాడేపల్లిలోని ప్యాలెస్కు 42 మంది ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. మా టికెట్ ఉందా చిరిగిపోయిందా అని ఆరా తీయటానికి చాలామంది వచ్చారు. కొంతమందికి ఫోన్లు వచ్చినాయి, కొంతమందికి ఫోన్లు రాకపోయినా కూడా దిగిపోయారు. ఇక రాబోయే కొద్ది వారాల్లోనే దాదాపుగా 98 మంది టికెట్లు చించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. Y0 175 పథకంలో భాగంగా కొత్త ముఖాలను రంగంలోకి దింపడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలపైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది అని వచ్చిన రిపోర్ట్ ఆధారంగానే కొత్త వారైతే కనీసం పోటీ అన్న ఇస్తారు అనే ఉద్దేశంతో ఇప్పటికే కొత్త వారి వేట మొదలైంది. మరి కొంతమందిని తొలగించలేక నియోజకవర్గాల నుంచి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. తాజాగా నిన్న జరిగిన పరిణామాల్లో ఈ అనంతపురం, ఉమ్మడి అనంతపురం జిల్లాలో కళ్యాణ దుర్గానికి తలారి రంగయ్యని ఇన్ఛార్జిగా వేశారు. ఈయన ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. ఇక మడకశిరకి శుభ కుమార్, పెనుకొండకి మంత్రి ఉషశ్రీ శరణ్, ఈమె మంత్రిగా ఉన్నారు. ఆమె నియోజకవర్గంలో చేయని అరాచకం లేదు, ఆ రిపోర్ట్ అందరి దగ్గర ఉంది. దీంతో పెనుకొండకు పంపించారు. కదిరికి మక్బూల్ వచ్చి పడ్డాడు. ఇక దరిశలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జగ్గంపేటలో తోట నరసింహం పేరు తెర మీదకు తీసుకొచ్చారు. జగ్గంపేటలో ఎవరైతే సిట్టింగ్ ఉన్నారో జ్యోతుల చంటిబాబుకి టికెట్ చిరిగిపోయిందని 3 రోజుల కిందటే చెప్పేశారు. అటు కాకినాడ, జగ్గంపేట, పీఠాపురం ఆ ముగ్గురికి చిరిగిపోయింది సీటు. ఇక గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఇప్పటికే 11 మందికి సీటు ఇచ్చించేశారు. నెల్లూరు జిల్లాలో 4 ఎమ్మెల్యేలు జంప్ అయిపోయారు. గుంటూరు జిల్లాలో తాడికొండ సీటు కూడా ఖాళీ అయిపోయింది ఉండవల్లి శ్రీదేవితో. వీరే కాకుండా తాజాగా విశాఖపట్నం జిల్లా నుంచి ఎమ్మెల్సీ వంశీకృష్ణ జంప్, వంశీకృష్ణ యాదవ్ జంప్, ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా కూడా ఉండలేదు ఆయన. జగన్ అభిమానులలో ముందు వరుసలో ఉన్న 5 గురులు ఆయన ఒకడట. అంటే ప్రాణాలు కావాలన్నా కూడా ఇచ్చేంత అభిమానట జగన్ రెడ్డికి. ఆయన జగనే స్వయంగా మీటింగుల్లో చెప్పాడు, నా తమ్ముడు నా అభిమానుల్లో టాప్ 5లో ఉన్నాడు ఈ తమ్ముడు అంటాడు. తమ్ముడుకు పొడిచాడు వేటు, జంప్ అయిపోయాడు. ఇక తాజాగా విశాఖలో మరో పరిణామం కూడా చోటు చేసుకుంది. వైసీపీ పెట్టినప్పటి నుంచి జెండా మోస్తున్న సుధాకర్, సీతంరాజు సుధాకర్ జంప్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా చేసి ప్రస్తుతం మాజీ అయిపోయాడు. పార్టీని నమ్ముకొని 2 సంవత్సరాలు పనిచేస్తే మమ్మల్ని చిన్న పని కూడా చేయనిలేదు, మమ్మల్ని కనీసం అక్కడ జరుగుతున్న ఏ కార్యక్రమానికి పిలవడం లేదని ఆయన బయటపడిపోయాడు. ఇక మరికొన్ని పరిణామాలు కూడా వేగంగా జరుగుతున్నాయి. కృష్ణా జిల్లాలో పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి జంప్ ఆల్రెడీ చెప్పేశాడు, జగనన్న నేను అభిమానించాగానే నన్ను మాత్రం ఆయన పట్టించుకోలేదు, క్లియర్గా ఇచ్చేశాడు. జనసేన నేతలతో ఇప్పటికే చర్చల్లో ఉన్నాడు. సీటు వచ్చినా రాకపోయినా జనసేనలో జంపు అయిపోవడం మాత్రం ఖాయంగా ఉంది. ఇక పీఠాపురానికి వంగ గీత వచ్చింది. ఇప్పుడు ఆమె కాకినాడ ఎంపీగా ఉన్నారు. కాకినాడ ఎంపీగా ఆమె అందించిన సేవలు కాకినాడ ప్రజల జీవితంలో మర్చిపోలేదు. గడిచిన 5 సంవత్సరాల్లో ఒక్క పని చేసిన పాపాన్ని కూడా పోలేదు. మడ అడవులన్నీ నరికి జగనన్న కాలనీలు అంటూ మడ అడవులను నాశనం చేశారు. నివర్ తుఫాన్ టైంలో 8 అడుగుల లోతు నీరు నిలబడింది కాలనీలో. అందుకని ఆమెను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి పిఠాపురం తీసుకొచ్చారు. ఇక ఎంఏ గణవరికి మాచాని వెంకటేష్, సింగనమల శ్రీనివాసమూర్తి, శకున్ శమంతకమని ఆమెను ఇవ్వాలి. ఈ 3 పేర్లు సింగనమలలో పరిశీలనలో ఉన్నాయి. ఈ 3 ముగ్గురులో ఎవరైనా రావచ్చు. ఇక ఎర్రగొండపాలానికి తాడిపత్తి చంద్రశేఖర్, ప్రత్తిపాడు జానకీదేవి, పరుపుల సుబ్బారావు ఈ 2 పేర్లు పరిశీలనలో ఉన్నాయి. గిద్దలూరులో అయితే మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు తెలుగుదేశం పార్టీలో అన్ని మంత్రి పదవులు అనుభవించి వైసీపీ రాగానే గ్రానైట్ వ్యాపారాలకు ఎక్కడ బొక్కబడిద్దో అని గవాలను జంపైపోయాడు, బతికిపోయాడు. ఆయన గిద్దలూరులో దిగే అవకాశం ఉందట. అక్కడే సత్యనారాయణ, సత్యనారాయణ రెడ్డి, వంశీధర్ రెడ్డి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఇక ప్రకాశం జిల్లాలోనే మరో ఎమ్మెల్యే అన్నా రాంబాబు కూడా జెండా పీకేశాడు. అన్నా రాంబాబుకి ఎలా టికెట్ ఎవరు అయిపోయింది, తిరుగుబాటే.
ఇక కనిగిరి మార్కాపురంలో ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్, నాగార్జున రెడ్డి కొనసాగించే అవకాశం ఉంది, లేదంటే వీళ్ళిద్దరిలో ఒకళ్ళని కొనసాగించవచ్చు. ఇలా జనవరి 2వ తేదీ మొదటి విడతగా 50 మంది టికెట్లు చించి వేసే కార్యక్రమం సిద్ధమవుతా ఉంది. ఈరోజు రేపు కూడా పూర్తి స్థాయిలో కసరత్తు జరుగుతుంది. ఇప్పటికే జంప్ అయిపోయిన 15 మంది ఎమ్మెల్యేలతో పాటు ఒక 11 మందిని ఇదే ట్రాన్స్ఫర్ చేశారు. వీరికి తోడు మరో 50 మంది లిస్టు జనవరి 2వ తారీఖు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత సంక్రాంతి నాటికి టీడీపీ జనసేన పొత్తుల్లో ఖరారులో భాగంగా ఎవరైనా జనసేన నుంచి టీడీపీ నుంచి టికెట్ ఆశించి భంగపడి ఎవరైనా వస్తారో అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. వారి లిస్టు ఖరారైతే ఆ మిగిలిన టికెట్లు కూడా చించడానికి రంగం సిద్ధం చేస్తున్నారట. రేపల్లెలో ఎవరు దిక్కులేక జనసేన నుంచి వచ్చిన ఒక గల్లీ నాయకుని తీసుకొచ్చుకొని ఇన్ఛార్జిగా పెట్టుకున్నారు. అలా ఎవరైనా జనసేన నుంచి వస్తే ఆ జనసేన ఓట్లతో పాటు వైసీపీ ఓట్లతో గెలవచ్చని వ్యూహం రాజకీయాల్లో, ఎవడి వ్యూహం వాడికి ఉంటుంది, వ్యూహం ప్రతి వ్యూహం కామన్. అలాంటి పరిస్థితుల్లో రాబోయే కొద్ది రోజుల్లోనే 2వ తేదీ 50 మందికి టికెట్లు చినవడం, సంక్రాంతి తర్వాత మరో 42 మందికి టికెట్లు చినవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఈ సంఖ్య 120 దాటిపోయినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే గడిచిన 4 సంవత్సరాల 8 నెలల కాలంలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక్క పని చేసిన పాపాన పోలేదు, కనీసం మురుగు కాలువకు 3 లక్షల నిధులు కూడా ఇవ్వలేకపోయారు. అలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలను ఎంపీలను ఎవరు దాగడం లేదు. ఎమ్మెల్యేలు ఎంపీ పదవుల కన్నా కూడా వాలంటీర్ల పోస్టులు పెద్దవి అయిపోయినాయి. ఎందుకంటే వారు కనీసం పింఛన్ అన్న తీసుకొచ్చి ముసలోళ్ళకి ఇస్తున్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే కేవలం వారి పదవి ఉందన్న ఒక్క గౌరవం తప్ప ప్రజలు ఎవరు వాళ్ళని దేగడం లేదు, వారి దగ్గరికి వెళ్తే పని అవుతుందన్న నమ్మకం కూడా లేదు. దీంతో వారందరినీ పీకే కార్యక్రమం మొదలైంది. త్వరలోనే అన్న లిస్టు వదలబోతున్నారు. మీ నియోజకవర్గంలో ఎవరు రాబోతున్నారో చెక్ చేసుకోండి. వీడియోని సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.